మోడీ సర్కారు వాదన సుప్రీంకోర్టులో ఫలించింది. చార్ధామ్ యాత్ర, వాస్తవంగా చార్ధామ్ యాత్ర అన్నటువంటిది ఒక ముందు పాయింట్. అంటే ఒకటి, టూరిజం పరంగా భక్తులు ఆయా పుణ్యక్షేత్రాలకు రావడానికి ఏర్పాటు చేసినటువంటి దారు. ఇది ప్రపంచానికి మనం చెప్పేది. అట్ ద సేమ్ టైం మనం నిశ్శబ్దంగా చేసింది ఏంటి, ఆ దారులన్నీ కూడా ఎందుకు మొన్న దెబ్బతినగానే మళ్ళీ అంత వేగంగా చేసుకుంటూ వచ్చింది కేంద్ర ప్రభుత్వం. క్రిందటిసారి ఒకసారి దెబ్బతింది, మళ్ళీ రెండోసారి దెబ్బతింది. ఎప్పుడు దెబ్బతిన్నా అంతే వేగంగా రోడ్లు వేసుకొస్తుంది కేంద్రం. ఎందుకు ముందు అయితే కనుక అట్లాగ ఒకసారి ప్రాబ్లం వచ్చిందంటే మళ్ళీ ఏ పదేళ్లకో పాతికేళ్లకో జరుగుతాయి. అట్లా కాకుండా ఎందుకు వేగంగా చేసుకొస్తున్నారంటే ఇందులో హిందుత్వ కాన్సెప్ట్ అనుకుంటారు. అసలు అది కాదు. అసలు పాయింట్ ఆ ప్రాంతం ఏంటంటే సరిహద్దులకి ఆనుకుని ఉండేటువంటి ప్రాంతాలు, సరిహద్దు రక్షణకి కీలకమైనటువంటి ప్రాంతాలు, వేగంగా సైన్యం అక్కడికి వెళ్ళడానికి అవసరమైనటువంటి ప్రాంతాలు. అందుకోసం దానికి కాన్సన్ట్రేట్ చేస్తుంది. మొన్న ఆ చార్ధామ్ వెళ్ళేటువంటి రోడ్లలో పర్యావరణ సమస్యలు ఉన్నాయి. ఆ రోడ్లు పెద్దవి వేయడానికి వీల్లేదంటూ పర్యావరణ వేత్తల ముసుగులో చైనా ప్రేమికులు లేదా చైనా ప్రోత్సాహక శక్తులు సుప్రీంకోర్టును ఆశ్రయించి చార్ధామ్ రోడ్లు వేయడానికి వీల్లేదు, అక్కడ అడవుల్లో కొండల్లో నుంచి వేస్తూ ఉన్నారన్నటువంటి నేపథ్యంలో చాలా క్లియర్ గా మోడీ సర్కార్ సుప్రీంకోర్టుకి చెప్పింది. అది రెండు రకాలుగా, అంటే అక్కడ బహిరంగ పరచాల్సి వచ్చింది దానికోసమని అఫిడవిట్ లో కూడా, అది సైన్యానికి సంబంధించినటువంటిది, పెద్ద లైన్లు కావాల్సిందే అని తేల్చి చెప్పింది. ఒక లైన్ తో సరిపుచ్చండి అన్నటువంటి గత తీర్పు మీదన అప్పీల్కి వెళ్ళినటువంటి సందర్భంలో వీళ్ళు అబ్జెక్షన్ రైజ్ చేస్తే లేదంటూ రెండు లైన్లు ఉండి తీరాల్సిందేనన్నటువంటి కేంద్ర ప్రభుత్వ వాదనతో ఏకీభవించింది. చార్ధామ్ ప్రాజెక్టులో భాగంగా రెండు లైన్ల ఆ హైవే నిర్మాణానికి సరైనది, హైవే కి సంబంధించినటువంటి వద్దు అన్నటువంటి పిటిషన్ ని కొట్టివేసింది.